జై శ్రీమన్నారాయణ. సీతారామ లక్ష్మణులు ఉన్నటువంటి రథము సాగుతోంది. సుమంత్రుడు రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు. రాముడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అందరూ దుఃఖిస్తూ ఉన్నారు. రాజుగారి పరిస్థితి ఎట్లా ఉంది అనంటే, ఒక పెద్ద చెట్టు మొదటికి నరికేస్తే ఎలా పడిపోతుందో. దశరథ మహారాజు కూడా దుఃఖముతో కూలిపోయాడు. ఒక్కసారి కృశించిపోయాడు దశరథ మహారాజు. ఏడుస్తున్నాడు. రాముడి రథము వెనక పరిగెడుతూ ఉన్నాడు. రామా రామా అంటూ రథం వెనక పరిగెడుతూ ఉంటే రాజుగారు పడుతూ లేస్తూ రథము వెనక రామా రామా అంటూ వెడుతూ ఉంటే అందరూ చూసి అయ్యో అయ్యో అంటూ తతో హలహలా శబ్దో అంటూ హా హాకారాలు చేస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నారు. అందరూ హా రామేతి జనాహ కేచిత్ రామమాతేతి చాపరే. కొందరు రామా అంటూ ఏడుస్తున్నారు. కొందరు అయ్యో తల్లి రామమాత అంటూ బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. ఇంతటి అరుపులు విని, ఇంతమంది దుఃఖాన్ని విని రథములో వెడుతూ ఉన్నటువంటి రాముడు ఒక్కసారి వెనక్కి చూశాడు. ఏం కనిపిస్తోంది వెనక? తన రథము వెనక ఆ దుమ్ములో ఎవరు కనిపిస్తున్నారు? తన తల్లి, తన తండ్రి ఇద్దరూ రథం వెనక రామా రామా అంటూ వస్తూ ఉంటే రాముడు చూసి ఉలిక్కిపడి లోపల బాగా దుఃఖిస్తూ ఉన్నాడు. కానీ రాముడి పరిస్థితి ఎట్లా ఉంది? త్రాటితో కట్టబడినటువంటి గుర్రపు పిల్లలాగా, ధర్మమనేటటువంటి త్రాటితో కట్టబడినటువంటి మన రామచంద్రుడు అమ్మని చూస్తూ ఉన్నాడు. కానీ కంటి చివరతో చూస్తున్నాడు. పూర్తిగా చూడలేకపోతున్నాడు. నిబ్బరం చేసుకుంటున్నాడు. గుండె నిబ్బరము చేసుకొని ఒక్కసారే సుమంత్రుడితో, సుమంత్ర త్వరగా పోనివ్వు, త్వరగా పోనివ్వు రథాన్ని అంటూ ఉన్నాడు రామచంద్రుడు. వెనక వస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. రాముడేమో శీఘ్రం శీఘ్రం యాహి అంటూ రాముడు సుమంత్రుణ్ణి తొందర పెడుతూ ఉన్నాడు. దశరథ మహారాజేమో సుమంత్ర మెల్లిగా పోనివ్వవా, మెల్లిగా పోనివ్వవా అంటూ ఆ దశరథ మహారాజు దుఃఖిస్తూ ఉంటే తల్లి తండ్రుల యొక్క దుఃఖావస్థని చూసి రాముడు ఏ రకంగా బాధపడుతున్నాడంటే, అంకుశముతో పొడుస్తూ ఉంటే ఏనుగు ఏ రకంగా బాధపడుతుందో రామ తల్లిదండ్రుల యొక్క దుఃఖావస్థను చూసి శ్రీరామచంద్రుడు ఆ రకంగా బాధపడుతూ ఉన్నాడు. అమ్మని చూడలేకపోతూ ఉన్నాడు. అమ్మ పరిగెడుతూ వస్తూ ఉంటే తథా రుదంతీం కౌసల్యాం రామా రామేతి హాసీతే లక్ష్మణేతి చ నృత్యంతీమివ మాతరం. వెనక ఏడుస్తూ రామా రామా సీతా లక్ష్మణ అంటూ అటు ఇటు క్రింద పడుతుందా అన్నట్టుగా అటు ఇటు పరిగెడుతూ తిరుగుతూ అమ్మ వస్తూ ఉంటే నృత్యము చేస్తున్నట్టుగా ఉంది కౌసల్యమ్మ. అలా నృత్యము చేస్తుందా అన్నట్టుగా అటు ఇటు పరిగెడుతూ లేస్తూ పడుతూ రాముడి కోసమని ఆ రథము వెనక వస్తూ ఉంటే దశరథ మహారాజు దుఃఖిస్తూ సుమంత్ర రథాన్ని ఆపు, రథాన్ని ఆపు అంటూ ఉన్నాడు. రాముడేమో రథాన్ని పోనివ్వు, పోనివ్వు అంటూ ఉంటే సుమంత్రుడి పరిస్థితి ముందరి చక్రాలు వెనక చక్రాల మధ్యలో నలిగిపోతున్నాడా సుమంత్రుడు అన్నట్టుగా సుమంత్రుడు భయపడుతూ బాధపడుతూ దుఃఖిస్తూ రథాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే, అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామా రామా దశరథ రామా, రామా రామా దశరథ రామా, హే హే రాజా రామా, హే హే రాజా రామా, హే హే సీతారామా, హే హే సీతారామా. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.